హైవేస్ ప్యాకెట్ పాలు ఎంత ప్రమాదకరంగా మారాయంటే ఆల్రెడీ కల్తీ పాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి కొద్ది పాలను ఏం చేస్తారు, దానిలో కొంచెం సుక్రోజు తర్వాత అమ్మోనియం సల్ఫేట్ కలిపి మరిన్ని పాలలాగా చేసి వాటిని బయట రెస్టారెంట్లకు వాటికి అమ్మేస్తూ ఉన్నారు. సో కల్తీ పాలు అలా. ఆ తర్వాత ఈ ప్యాకెట్ పాలు ఉన్నాయి, వాటిని ఎక్కువ రోజు నిల్వ ఉంచాలని చెప్పేసి ఒక శవాన్ని భద్రపరచడం కోసం ఫార్మాల్డిహైడ్ అని చెప్పేసి కెమికల్ యూస్ చేస్తారు. శవం కుళ్ళిపోకుండా ఉండడం కోసం ఫార్మాల్డిహైడ్ అని చెప్పి కెమికల్ యూస్ చేస్తారు. ఆ ఫార్మాల్డిహైడ్ని ఈ దిక్కుమలైన ప్యాకెట్ పాలలో నింపేస్తున్నారు. ఎందుకు, ఎక్కువ రోజులు పాలు నిల్వ ఉండటానికి పాడవకుండా. ఎంత దారుణమండి. రీసెంట్గా ఈ గట్కేశ్వరు బీబీనగరు యాదగిరి భువనగిరి సరౌండింగ్స్ మొత్తం చెక్ చేస్తే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఇవన్నీ కూడా బయటపడ్డాయి. కల్తీ పాలు మళ్ళీ ఆ ప్యాకెట్ పాలు కనుక అనేది వాడు ఫార్మాల్డిహైడ్. సో చాలా చోట్ల మీరు కనుక గమనిస్తే ఉదయాన్నే పాలు పోయాల ఇళ్ళం తిరిగేవాళ్ళు. బట్ సిటీలలో మీరు అబ్జర్వ్ మధ్యాహ్నం కూడా పాలు పోస్తూ ఉంటారు. ఎందుకు ఏంటరా అంటే ప్యాకెట్ పాలు ఉదయాన్నే మాకు వద్దురా బాబు, ఎంత లేట్ అంటే పర్లేదు నువ్వే వచ్చిపోయిరా బాబు అంటారు వాళ్ళు. సరే పాలు నాకు నీళ్ళు కలుపుతారు, అదే ఇంకా వేరే విషయం. ఆ పాలను ఎందుకు వాడతారు ఏంటంటే ఇదిగో ఈ ప్యాకెట్ పాల వల్ల వచ్చే సమస్యలు. అలా అని చెప్పేసి అన్ని ప్యాకెట్ పాలు కాదులేండి, కొంచెం కంపెనీ ఉంటూ ఉంటాయి, ఇబ్బంది ఏమిలా. సో లోకల్గా మీరు కనుక ప్యాకెట్ పాలు కనుక వాడుతున్నా కొంచెం జాగ్రత్త. అండ్ ఓలలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ప్యాకెట్ పాలు వదిలేసి మీ ఇంటి దగ్గరే పాలు పోసేటువంటి వాళ్ళ దగ్గర పాలు పోపుచుకొని రండి. సో నేను మరలా చెప్తున్నా, ఈ శవాన్ని భద్రపరచడం వాడే ఫార్మాల్డిహైడ్ని ప్యాకెట్ పాలలో భద్రపరచడం వాడుతూ ఉన్నారు. అండ్ కల్తీ పాలు తయారు చేయడం కోసం వచ్చేసి అమ్మోనియం సల్ఫేట్ సుక్రేజు నార్మల్లో ఉన్న తక్కువ ఉన్నటువంటి పాలను వాటిని వాడుతూ ఉన్నారు. సో కల్తీ పాలతో జాగ్రత్తగా అయితే ఉండండి.